మార్గదర్శిలో తనకు ఉన్నటువంటి షేర్లను రామోజీరావు గారు బెదిరించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అని మార్గదర్శి వ్యవస్థాపకుడు ఆయన జేజే రెడ్డి అని ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు యూరి రెడ్డి, తాను సిఐడికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు ఫైల్ చేశారు కదా. అప్పుడు రామోజీరావు గారు, శైలజ కిరణ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా 8 వారాల పాటు స్టే ఇచ్చింది హైకోర్టు. అప్పుడు హైకోర్టు చెప్పింది, ఇష్యూ ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగితే మీరు ఏపీ సైడ్ ఎందుకు కేసు పెడుతుంది, ఇక్కడ డబ్బు సంపాదించారని హైదరాబాద్కి పోయి బంగారం కొన్నారు, అక్కడ దొంగతనం జరిగినా కానీ ఇక్కడే కేసు పెడతారా, మీకే సంబంధం, మీరెట్లా కేసు పెడతారు అని చెప్పి సిఐడికి ప్రశ్నలు సంధించుకుంటూ, అప్పుడు హైకోర్టు దీని మీద అన్ని చర్యలు ఆపేసుకుంటూ ఏకంగా 8 వారాల పాటు స్టే ఇచ్చారు. ఈ స్టేని ఛాలెంజ్ చేసుకుంటూ యూరి రెడ్డి అని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ని విచారించింది. ఆ పిటిషన్ విచారించుకుంటూ ఈ యూరి రెడ్డి తరపు న్యాయవాది క్లియర్గా చెప్పింది ఏంటంటే, 8 వారాల పాటు వాయిదా స్టే ఇచ్చారు, కనీసం స్టే ఇచ్చేటప్పుడు మా వాదన కూడా వినలేదు, కనీసం మాకు వాదనలు వినిపించే టైం కూడా వాళ్ళు ఇవ్వలేదు, కాబట్టి ఈ స్టేని వెకేట్ చేసి సిఐడి పిటిషన్ విచారణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి తాను తన తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, 8 రోజులు స్టే ఇచ్చారు, 8 వారాలు ఇచ్చారు, ఎప్పుడుంది తదుపరి విచారణ, డిసెంబర్ 6కు ఉంది, మరి ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు కదా, మరి మీ వాదనేది మధ్యలో వినేది, మళ్ళీ విచారణ ఉంది కదా డిసెంబర్ 6, మరి ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కదా, అక్కడ వాళ్ళు విచారణ చేయాలి కదా, ఆ లోపు ఇక్కడికి వచ్చి ఎస్ఎల్పి వేసేసారా, ఇప్పుడు మీరు దీన్ని మీరు ఉపసంహరించుకుంటారా, మేము కూడా ఏం వినం ఇక్కడ, మీరు ఉపసంహరించుకుంటారా లేదంటే డిస్మిస్ చేసినట్లు ఆర్డర్స్ రికార్డ్ చేయాలా, రెండింటిలో ఏదో ఒకటి చెప్పండి అని అంటే వీళ్ళు బెదిరిపోయారు. సరే వెనక్కి తీసుకుంటామండి, విత్డ్రా చేసుకుంటాము అని అంటే వాళ్ళ పిటిషన్ వెనక్కి తీసుకునే అవకాశం సుప్రీంకోర్టు కల్పించుకుంటూనే మళ్ళీ డిస్మిస్ చేసినట్లయితే ఆర్డర్స్ ఇచ్చారు. అట్లుంటుంది రామోజీరావు గారికి సంబంధించి ఎక్కడ ఏ కోర్టుకు వెళ్ళినా అంత ఈజీ కాదబ్బా సామీ.